వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను రీనా. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. మంగళవారం నుండి ప్రారంభమయ్యే అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణలో 3 నుంచి 4 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. ఈ మహత్తర ఘట్టానికి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. 132 కిలోమీటర్ల మేర 30 స్టాల్స్ ఏర్పాటు చేశాం. ఈ స్టాల్స్ లో త్రాగునీరు, కూర్చునే అవకాశం ఉంది. వర్షాల కారణంగా భక్తుల వెంట గొడుగు తెచ్చుకుంటే మంచిది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారి రథయాత్ర మొదలవుతుంది. కొండ కింది నుంచి పై వరకు ఉచితంగా 30 బస్సులు తిప్పుతున్నాం. గిరి ప్రదక్షిణ మార్గంలో ఉండే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే యోచన చేస్తున్నాం అని కలెక్టర్ పేర్కొన్నారు. కాగా కరోనా కారణంగా 2 ఏళ్ల విరామం అనంతరం గిరి ప్రదక్షిణలు తిరిగి మొదలవుతుండటం విశేషం. 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు భక్తులు. పౌర్ణమి నాడు నిండు చందమామను పోలిన స్వామి పరిపూర్ణ రూపాన్ని దర్శించుకుని మనసులోని కోరికను తీర్చాలని వేడుకుంటారు. సింహగిరి ప్రదక్షిణను ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు భక్తులు కొండ దిగువన తొలిపావంచం నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ స్వామి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి పరిక్రమణకు శ్రీకారం చుడతారు. తొలిపావంచ నుంచి పాత అడవివరం, పైనాపిల్ కాలనీ, కృష్ణాపురం, ముడసర్లోవా, హనుమంతువాక, విశాలాక్షి నగర్, అప్పుఘర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహానగర్, మాధవధార, ఎస్ఏడి కూడలి, గోపాలపట్నం బంకు, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మెట్ల మార్గం గుండా సింహగిరి చేరుకొని స్వామిని దర్శించుకుంటారు. పౌర్ణమి నాడు స్వామి దర్శనంతో మహాపాదయాత్ర పరిసమాప్తమవుతుంది. నమస్కారం అండి. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదర్శన కార్యక్రమానికి సంబంధించి మనకి టెంపుల్ తరఫున, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి అంటే 12వ తారీఖున అర్లీ మార్నింగ్ నుంచే భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు క్రితంత పోల్చుకుంటే ఈసారి మనకి అంటే సుమారుగా 4 to 5 lakhs భక్తులు వచ్చేదానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్ల విషయానికి వస్తే సుమారుగా ఈ 32 కిలోమీటర్ల పరిధిలో గతంతో పోల్చుకుంటే కూడా అధికంగా మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సుమారుగా మనం 17 lakhs పైచెలకు కాస్ట్తో ఒక ఇల్యూమినేషన్ని మనం అంటే లైటింగ్, ప్రాపర్ లైటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నాం. దెన్ దీంతో పాటు మనకు ఆలలింగ రోడ్డు ప్యాచ్ వర్క్స్ కానీ చిన్న చిన్న రిపేర్స్ కానీ చేయడం జరిగింది. అలాగే మెట్ల మార్గంలో కూడా ఏర్పాట్లు, సౌకర్యాలు పెంచడం జరిగింది.